गांजा तस्कर की गिरफ्तारी विश्वसनीय सूचना पर दिनांक 14/6/2022 को 5:30 पर CCS स्पेशल सेंट्रल जोन क्राइम टीम और श्री की संयुक्त टीम मोहम्मद खलील पासा पुलिस निरीक्षक नामपल्ली PS ने मोहम्मद उमर खान पुलिस नामपल्ली PS ने मोहम्मद उमर खान पुत्र मोहम्मद रहीमुल्ला खान उम्र 22 वर्ष OCC छात्र निवासी H नंबर नाम से एक गांजा पेडलर को पकड़ा। 14185 कैलाश नगर आदिलाबाद NO इमाम अली बिल्डिंग धोबी कॉलोनी आदिलाबाद में कमरा नंबर 201 अभिरुचि लॉज MNJ कैंसर अस्पताल के पास रेड हिल्स हैदराबाद और ऑलिव ग्रीन कलर जंगल पैच बैग जिसमें 58 पैकेट हैं। संदिग्ध के कब्जे से कुल 1160 ग्राम गांजा प्रत्येक 20 ग्राम वजन गांजा पैकेट जरूरतमंद ग्राहकों के लिए बेचने के लिए ज्यादातर छात्रों को आसान पैसा कमाने के लिए सुश्री नेहा मेहरा IPS अतिरिक्त की देखरेख में DCP एडमिन CCS DD क्राइम टीम ACP श्री हरीश कौशिक सेंट्रल जोन क्राइम टीम श्री M हनुमंता राव SI श्री M नवीन HC 5933 श्री टी अजय कुमार PC 6464 श्री जी सुरेश PC 3419 और श्री नामपल्ली PS के पुलिस निरीक्षक मोहम्मद खलील पासा ने आरोपी व्यक्ति को पकड़ने के प्रयास किए। डॉक्टर गजराव भूपाल IPS संयुक्त पुलिस आयुक्त CCS DD हैदराबाद शहर। 5 जोन्स में 5 स्पेशल टीम्स बनाए हुए हैं। फरवरी में ये टीम्स का काम है प्रॉपर्टी ऑफेंसेस जो भी सोशल वाइजेस है उसका कंट्रोल करने का है। ऐसे इन्फॉर्मेशन में क्रेडिबल इन्फॉर्मेशन में जॉइंट टीम नामपल्ली इंस्पेक्टर साहब और उनके टीम और हमारा सेंट्रल जोन स्पेशल क्राइम टीम ये लोग अपना अभिरुचि लॉन्च करने ये मोहम्मद उमर खान 22 साल का बच्चा है, ये आदिलाबाद से आया है, गांजा बेचने के हाथ आया। 58 पैकेट्स का गांजा लाए, एक एक लगभग 20 ग्राम कुछ रहता है। इसका मार्केट वैल्यू है 2 लाख रुपए है। एक बैग में ला के रखा है, वो बस में भी कोई नई पहचान ना बोल के उसको परफ्यूम डाल के लाया है। ये जो इंजीनियरिंग स्टूडेंट ज़्यादा इसको इस्तेमाल करते बोल के कोई बोले बोल के थोड़ा कॉन्टैक्ट लगाए इंस्टाग्राम में, वो इंस्टाग्राम में थ्रू कॉन्टैक्ट लगा के हैदराबाद आके उन्हें ये बेचने की कोशिश करा, इन्फॉर्मेशन में पकड़ के लाए हैं। और इसका कॉन्टैक्ट कौन है क्या है फिर फर्दर इन्वेस्टिगेशन में नामपल्ली इंस्पेक्टर साहब उसका और तहकीकात करके वो लोगों को भी इन्वॉल्व इम्प्लीमेंट करते हैं इसमें। CCS గత నెల ఫిబ్రవరిలో ఒక క్రైమ్ టీమ్స్ ఈచ్ జోన్కి ఫామ్ చేయడం జరిగింది. ప్రతి జోన్కి ఒక ఇన్స్పెక్టరు ఒక SI 4 కానిస్టేబుల్ ఆ టీంలో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ తర్వాత సోషల్ వైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తున్నారు. దానికి ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను, హరీష్ కోచ్ KCP. అది CP గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫామ్ చేశాం. ఆ దాంట్లో భాగంగా సెంట్రల్ జోన్ టాస్క్ మా స్పెషల్ క్రైమ్ టీము తర్వాత ఇన్స్పెక్టర్ నాంపల్లి ఒక జాయింట్ టీమ్గా ఫామ్ అయ్యి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మన అభిరుచి లాడ్జ్ అని MNJ హాస్పిటల్ పక్కనుంది, అక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చిన మొహమ్మద్ ఉమర్ ఖాన్ అనే అతను కొన్ని గాంజా ప్యాకెట్లు అక్కడి నుంచి ఇక్కడ స్టూడెంట్స్కి సరఫరా చేయడానికి తీసుకొస్తున్నాడన్న సమాచారం మేరకు జాయింట్ టీం వెళ్ళి నిన్న సాయంత్రం 5:30 పట్టుకోవడం జరిగింది. అతను చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే ఆదిలాబాద్లో జస్వంత్ అనే అతను ఇతనికి ఈ గాంజా సరఫరా చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 58 ప్యాకెట్లు అరౌండ్ 20 గ్రామ్స్ ఒక్కొక్కటి ఉంటుంది, 58 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇతను ఒక్కొక్క ప్యాకెట్ 1,000 రూపాయలకు ఇక్కడ స్టూడెంట్స్కి ఎక్కువగా స్టూడెంట్స్కి అమ్ముతున్నానని అతని ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఈ స్టూడెంట్స్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు, ఈ మధ్య వచ్చిన కొత్త యాక్ట్ ప్రకారంగా కూడా మనం కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అందుకోసం ఫర్దర్ ఇంట్రాగేషన్ గురించి నాంపల్లి ఇన్స్పెక్టర్ గారు కస్టడీలో తీసుకొని మిగిలిన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒక దీని వాల్యూ మార్కెట్లో ఒక 2 లక్షల దాకా ఉంటుంది. నిఘా మనకు వచ్చిన ఇన్ఫార్మేషన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ చేసుకుంటున్నాం. ఇట్లా అనుమానాస్పదంగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఎట్లా వస్తున్నారు, కొత్తగా లాడ్జ్లలో దిగుతున్నారు, నాంపల్లి లాడ్జ్లో అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం చెక్ చేస్తున్నాం. ఇతను ఈ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాడు. పెట్టుకొని వచ్చి బస్సులో ఎవరు గుర్తుపట్టకుండా వీటి వీటంతా పర్ఫ్యూమ్ చల్లి తీసుకొచ్చాడు సో దట్ గాంజా స్మెల్ రాకుండా.
పర్ఫ్యూమ్ చల్లి తీసుకొచ్చాడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక రోజు 1000 రూపాయలు అమ్మితే ఆల్మోస్ట్ 50000 ఒక రోజు వస్తుంది నా అప్పులు కొని తీర్చాల ఉద్దేశంలో అక్కడ అక్కని తీసుకొచ్చాను అని చెప్పడం జరిగింది ఇతనికి ఇంకో మనుషులు కొంతమంది సహాయం చేస్తున్నారు తెలుస్తుంది వాళ్ళ గురించి కూడా మా సహాయ సహకారాలు నాంపల్లి ఇన్స్పెక్టర్ గారికి మేము అందజేస్తాం यूसुफी लस्सी एंड रेस्टोरेंट शरदराबाद की मशहूर मारूफ यूसुफी लस्सी आपके दिलों को ठंडक और गर्मी में सुकून और राहत के लिए आज ही तशरीफ लाए साल के 12 महीने दस्तियाब यूसुफी लस्सी एंड रेस्टोरेंट न्यू मल्लेपल्ली नोबल टॉकीज क्रॉस रोड हैदराबाद